రోడ్డమీద రద్దీ కొనసాగుతోంది. వరుసగా 4 రోజులు సెలవులు రావడంతో వేలాదిగా తరలివస్తున్నారు భక్తజనులు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బయటికి కూడా క్యూ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వారాంతపు సెలవులు కావడంతో శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. దీంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి 31 కంపార్ట్మెంట్ కూడా పూర్తిగా నిండిపోయి వెలుపల క్యూ లైన్లో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక నడకదారిన కూడా భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. నిన్నటి రోజున 30,000 మంది భక్తులు నడకదారిన తిరుమల చేరుకోగా ఇవాళ ఇప్పటికే 15,000 మంది భక్తులు స్వామి దర్శనం కోసం నడకదారిన తిరుమల చేరుకుంటున్నారు. దీంతో నడకదారికి సంబంధించి కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసినటువంటి కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయి నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక క్యూ లైన్లు స్వామి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్నటి రోజున శ్రీవారిని 75,000 మంది భక్తులు దర్శించుకోగా ఇవాళ రోజున ఇప్పటికే స్వామివారి దర్శనానికి సంబంధించి 30,000 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఇవాళ రాత్రికి ఈ సంఖ్య 80 నుంచి 85,000 చేరుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇక వసతి సౌకర్యానికి సంబంధించి మాత్రం భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తిరుమలలో కేవలం 50,000 మంది భక్తులకు మాత్రమే వసతి సౌకర్యం కల్పించేటటువంటి అవకాశాలు ఉండడంతో వసతి సౌకర్యం దొరకక భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో రోడ్లపైనే తమ బసను సేదతీరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక స్వామి ప్రసాదానికి సంబంధించి కూడా భక్తులకు లడ్డు ప్రసాదాలకు సంబంధించి కొరత కొనసాగుతూనే ఉంది. శ్రీవారి దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులకు 4 లడ్డూలు, నడకదారిన వచ్చినటువంటి భక్తులకు 5 లడ్డూలు అందే అవకాశాలు ఉండడం, అంతకు మించి అదనపు లడ్డూలు కావాల్సినటువంటి భక్తులకు లడ్డు ప్రసాదం అందనటువంటి పరిస్థితి కనబడుతుంది. చెప్పండి, ఇక్కడ మనతో పాటు శ్రీవారిని దర్శించుకొచ్చినటువంటి భక్తులు ఉన్నారు, వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చెప్పండి, ఎంత సమయం పట్టింది? ఎలా 24 అవర్స్ నేను 11 గంటలకి వెళ్ళాము దర్శనానికి, 24 అవర్స్ అయింది. ఎలా ఉంది లోపల ఏర్పాట్లు? ఎలా ఉందంటే దాదాపు 1 రోజు పాటు స్వామి దర్శనం కోసం క్యూ లైన్లోనే ఉన్నారు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు అన్నీ పర్లేదు, కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. కాకపోతే జనాల ఒత్తిడి వల్ల కొద్ది జనాలు పెరిగారు. ఈ స్కూల్ సెలవులు, బ్యాంకుల సెలవుల వల్ల ఒత్తిడి కొద్దిగా ఎక్కువగా ఉంది. మేము శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చాం. మీరు చెప్పండి, ఎంత సమయం పట్టింది, ఎప్పుడు వెళ్ళారు, ఎంతసేపు? 24 అవర్స్ అయింది సార్. కానీ చాలా ఇబ్బందిగా ఉంది సార్, ఈ చిన్నపిల్లలతోటి ముసలి వాళ్ళతోటి కంపార్ట్మెంట్లో పెట్టేసి 24 అవర్స్ ఉండాలంటే చాలా కష్టంగా ఉంది సార్. అదే కొద్ది టైం తగ్గించి ఒక 12 గంటలు 13 గంటలు పెట్టుకుంటే చాలా బాగుంటుందని మండల కమిటీ వారిని కోరుకుంటున్నాను సార్. అంతే, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే 1 రోజు పాటు కంపార్ట్మెంట్లో ఉన్నారు, అక్కడ ఆహార సౌకర్యాలు కానీ మిగిలిన సౌకర్యాలు కానీ బాగున్నాయి? అవి బాగున్నాయి సార్. పాలు, పులిహారాలు, కొద్దిగా బెక్సకి సరిపడిన అన్న ఆహారాలు అన్నీ పెడుతున్నారు సార్. వాటర్కి చిన్నపిల్లలకు కూడా పాలు ఇస్తున్నారు సార్. లడ్డు ప్రసాద్ సంబంధించి సరిపడినంత లడ్డూలు అందజేశారా? అందజేశారు సార్, సరిపడినంత అందజేశారు సార, బాగున్నాయి. శ్రీవారి దర్శనానికి సంబంధించి టీటీడీ అధికారులు కేవలం 12 గంటల్లోనే స్వామి దర్శనం లభిస్తుందని అధికారికంగా ప్రకటిస్తున్నప్పటికీ వాస్తవ రూపంలో అది సరిగ్గా దాల్చడం లేదనే పరిస్థితి కనబడుతుంది. దాదాపు 24 గంటల పాటు స్వామి దర్శనం కోసం తాము వేచి ఉన్నామని చెప్పి కూడా భక్తులు వాపోతున్నారు. అంతకు మించి సమయాన్ని క్యూ లైన్లో ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నాం. టీటీడీ చేసినటువంటి ఈ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నాం. స్వామి దర్శనం ఏ రోజు వచ్చిన భక్తులు ఆ రోజు లభించేలా కూడా టీటీడీ అధికారులు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా కంపార్ట్మెంట్లో చిన్నపిల్లలతో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నటువంటి అనుభవాన్ని భక్తులు అభిప్రాయ వెల్లది చేస్తున్నారు. ఇక శ్రీవారి దర్శనానికి సంబంధించి టీటీడీ అధికారులు 12 గంటల్లోనే పూర్తవుతుందని చెప్తున్నప్పటికీ దాదాపు 24 గంటల పాటు నిన్న ఉదయం 11 గంటలకు వెళ్ళినటువంటి భక్తులు ఇవాళ 11 గంటలకు స్వామి దర్శనం చేసుకుని వెలుపలికి రావడంతో దాదాపు 24 గంటల పాటు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నట్లు కూడా భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఇది ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల. ఢిల్లీలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. అమిత్ షాతో వెంకయ్య నాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్ చెప్పండి, ఏపీ బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ హైలైట్స్ ఏంటి? దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది. సీనియర్ నాయకులంతా కూడా పాల్గొన్నారు. వెంకయ్య నాయుడు, రామ్ మాధవ్, నిర్మలా సీతారామన్, సిద్ధార్థనాథ్ సింగ్ వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. అదేవిధంగా రామ్లాల్ కూడా వచ్చారు. వీరంతా సమావేశం అయ్యి ఈ నిన్న
హరిబాబు నివాసంలో జరిగినటువంటి ప్రాథమికంగా జరిగినటువంటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వీటన్నింటినీ కూడా అమిత్ షా సమక్షంలో చర్చించడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ప్రచార లోపం చాలా బాగా ఉంది, బీజేపీ ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను అభిప్రాయాలను అదేవిధంగా ప్రచారం చేసుకున్న విషయంలో చాలా వెనకబడిపోయింది, బీజేపీపై వస్తున్నటువంటి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంపై వస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టే విషయంలో చాలా విఫలమయ్యామన్న అభిప్రాయంతో ఈ సమావేశం ఏకీభవించింది. దానికి గాను అనుసరించాల్సిన ఎజెండాపై పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే బూత్ స్థాయి కమిటీలు పదాధికారులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇటు మండల స్థాయి వీళ్ళంతా పదాధికారులతో ఒక విస్తృతమైనటువంటి దాదాపు 10,000కు పైగానే వీరందరినీ కూడా సమీకరించి ఒక చోట ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను పిలిపించి వారందరినీ కూడా ఉత్తేజితం చేయాలి, మరింత క్రియాశీలకంగా పనిచేసే విధంగా వారికి బాధ్యతను అప్పచెప్పాలి, ప్రచార కార్యక్రమాన్ని వాళ్ళ భుజస్కంధాలపై ఉంచాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో పాటు గోదావరి జిల్లాలో ఒక భారీ రైతు సదస్సును ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 3 ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో కూడా అమిత్ షా నేతృత్వంలో ఒక పూర్తి స్థాయిలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీలైతే ప్రధానమంత్రిని కూడా ఈ రైతు సదస్సుకు ఆహ్వానించాలన్న అభిప్రాయంతో కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తుంది. వీటన్నిటినీ పరిగణలో తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జాతీయ పార్టీ చాలా బలహీనంగా ఉంది కాబట్టి ఆ స్థానాన్ని భర్తీ చేసే విషయంలో బీజేపీ మరింత చురుగ్గాను మరింత వేగంగాను స్పందిస్తేనే ఆ భర్తీ చేసేందుకు అవకాశం ఉంటుందన్న అభిప్రాయంతో కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం ఉంది. వీటన్నిటిని మరింత 1-2 నెలలు అమలు చేసే దిశగా వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్ పై చర్యలకు రంగం సిద్దమవుతోంది. ఢాకా ఉగ్రవాదులకు ఇతడే ప్రేరణ అన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించింది మహారాష్ట ప్రభుత్వం. దీంతో అతడి గత చరిత్రను తవ్వితీస్తున్నారు పోలీసులు. అటు కేంద్రం కూడా జకీర్ పబ్లిక్ స్పీచ్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జకీర్ నాయక్ ఢాకాలో జరిగిన నరమేధం తర్వాత ఈ పేరు మారుమోగుతోంది. ఆర్టిసన్ బేకరీపై ఉగ్రవాదులు చేసిన దాడికి జకీరే ప్రేరణ అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతడిపై ఇప్పటికే బంగ్లాదేశ్ ఫిర్యాదు చేసింది కూడా. సోషల్ మీడియాలోనూ జకీర్పై తీవ్ర విమర్శలు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అతడి స్పీచ్లను పరిశీలించేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసింది. వారిచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. అటు కేంద్రం కూడా జకీర్ ప్రసంగాలపై ఓ కన్నేసి ఉంచింది. అతడు పబ్లిక్ స్పీచ్లు రెచ్చగొట్టేలా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజా పరిణామాలతో జకీర్ గత చరిత్రపై దృష్టి సారించారు ముంబై పోలీసులు. 2008లోనే పూణేలో జరిగిన ఓ సభలో జకీర్ ఆధ్వర్యంలో ఇస్లాంను స్వీకరించినట్టు గుర్తించారు. ఇది వరకు ముంబైలోని డోంగ్రి మార్కెట్ సమీపంలో జకీర్ నాయక్ ఉండేవారు. 1991లో ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జకీర్ కుటుంబం మక్కాలో ఉంటున్నట్లు సమాచారం. జకీర్ నాయక్ దుబాయ్ కేంద్రంగా పీస్ టీవీ ఛానల్ను కూడా నిర్వహిస్తున్నారు. దీన్ని 20 కోట్ల మంది వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఛానల్ను మన దేశంలో సమాచార ప్రసార శాఖ వద్ద నమోదు చేయించలేదు, కానీ కొందరు కేబుల్ ఆపరేటర్లు చట్టవిరుద్ధంగా ప్రసారం చేస్తున్నారు. పీస్ టీవీ ద్వారానే ఆయన పలు వివాదాస్పద ప్రసంగాలు చేశారు. జకీర్ స్థాపించిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్కు దేశ విదేశాల నుంచి భారీగా విరాళాలు వస్తున్నట్లు సమాచారం. ఇతను ఇస్లామిక్ ఇంటర్నేషనల్ స్కూల్ను కూడా నడుపుతున్నాడు. ఈ పాఠశాలలో ఇస్లాంకు సంబంధించిన అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇస్లాం మతమే ప్రపంచంలో గొప్పదని విద్యార్థులకు నూరిపోస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. జకీర్ ప్రసంగాలను 2011 నుంచి బ్రిటన్, కెనడా నిషేధించాయి.